ఎక్సైజ్ కార్యాలయంలో ముమైత్ ఖాన్ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న ముమైత్ ఖాన్ను మహిళా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కెల్విన్తో పరిచయాల చుట్టూనే ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. ముంబై కేంద్రంగా చాలా కాలంగా పనిచేసిన ముమైత్కు ముంబై డ్రగ్స్ మాఫియాకు సంబంధాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ముమైత్ ద్వారానే హైదరాబాద్ టాలీవుడ్ పెద్దలకు డ్రగ్స్ సప్లైదారులు పరిచయం అయ్యారా అని అడిగినట్టు తెలుస్తోంది. ఆమె అమ్మకాలు జరిపారా, కేవలం తీసుకున్నారా అనే కోణంలో విచారిస్తున్నారు. పూరి చార్మిలతో ఎలా పరిచయం అయ్యిందా అని ప్రశ్నించినట్టు సమాచారం. తెలుగు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు, హైదరాబాద్ విడిచి ముంబై ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, పబ్లకు వెళ్లే అలవాటు ఉందా, ఖాళీ సమయాల్లో వారాంతాల్లో ఎక్కడ గడిపేవారు, నెలకోసారి జరిగే గోవా ఫెస్టివల్స్లో ఏం తీసుకునేవారు, తరుణ్ నవదీప్ల పబ్లకు వెళ్లేవారా, కెల్విన్తో ఎలా పరిచయం ఏర్పడింది అంటూ ఇలా ప్రశ్నలతో ఆమెను సిట్ అధికారులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ముమైత్ ఖాన్ విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎక్సైజ్ కార్యాలయంలో ముమైత్ ఖాన్ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న ముమైత్ ఖాన్ను మహిళా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కెల్విన్తో పరిచయాల చుట్టూనే ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. ముంబై కేంద్రంగా చాలా కాలంగా పనిచేసిన ముమైత్కు ముంబై డ్రగ్స్ మాఫియాకు సంబంధాలు ఉన్నాయని ఆరా తీస్తున్నారు. ముమైత్ ద్వారానే హైదరాబాద్ టాలీవుడ్ పెద్దలకు డ్రగ్స్ సప్లైదారులు పరిచయం అయ్యారా అని ప్రశ్నిస్తున్నారు. ఆమె అమ్మకాలు జరిపారా, కేవలం తీసుకున్నారా అనే కోణంలో విచారిస్తున్నారు. పూరి చార్మిలతో ఎలా పరిచయం అయ్యిందా అని ప్రశ్నించినట్టు సమాచారం. తెలుగు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు, హైదరాబాద్ విడిచి ముంబై ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, పబ్లకు వెళ్లే అలవాటు ఉందా, ఖాళీ సమయాలు వారాంతాల్లో ఎక్కడ గడిపేవారు, నెలకోసారి జరిగే గోవా ఫెస్టివల్స్లో ఏం తీసుకునేవారు, తరుణ్ నవదీప్ల పబ్లకు వెళ్లేవారా, కెల్విన్తో ఎలా పరిచయం ఏర్పడింది అంటూ ప్రశ్నలతో ఆమెను సిట్ అధికారులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ముమైత్ ఖాన్ విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ముమైత్ ఖాన్ విచారణలో కొత్త విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? కేవలం డ్రగ్స్ వాడారనా లేకపోతే సప్లయర్గా భావిస్తున్నారా? అధికారులు ఏమైనా వివరాలు తెలిపారు ఇప్పటి వరకు? కళ్యాణ్, ప్రధానంగా 2 రకాలుగా ఆమెను ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. ఇటు డ్రగ్స్ సరఫరా చేయడంలో కావచ్చు, ఇటు డ్రగ్స్ వినియోగిస్తున్న దాంట్లో కావచ్చు. ఈ 2 రకాలుగా ప్రస్తుతం ముమైత్ ఖాన్ని విచారిస్తున్నారు. లంచ్కు ముందు సుమారు 3.5 గంటల పాటు విచారించిన సిట్ అధికారుల బృందం మళ్ళీ ఇప్పుడు లంచ్ తర్వాత విచారణ ప్రారంభమైంది. చాలా సీరియస్గా విచారణ కొనసాగుతుంది అనేది కూడా మనకు అందిన సమాచారం. ఎందుకంటే ప్రధానంగా ముమైత్ ఖాన్ ద్వారానే ఈ డ్రగ్స్ ఎక్కువగా సరఫరా జరిగేవి అనేది కూడా చాలా స్పష్టంగా ఆధారాలు అధికారులు సేకరించడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అలాగే ముమైత్ ఖాన్కు సంబంధించిన పర్సనల్ విషయాలను ఎక్కువగా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావడానికి ముందు ముమైత్ ఖాన్ మొత్తం కూడా ముంబైలోనే ఉండేది. ముంబై ద్వారానే ఆమె ఎక్కువగా కార్యకలాపాలు కొనసాగించేది అనేది కూడా అధికారుల వద్ద సమాచారం ఉంది. ఎప్పుడైతే పూరి జగన్నాథ్ తోటి పరిచయం ఏర్పడడం, ఆ తర్వాత పోకిరి సినిమాలో ఐటెం సాంగ్కి ఆమె నటించడం అనేది జరిగింది. ఆ తర్వాత నుండి కూడా పూరితోటి సన్నిహిత సంబంధాలు కొనసాగించడం, ఆమెతో స్నేహపూర్వకంగా ఉండడం అనేది కొనసాగుతూ వచ్చింది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం పైన ప్రస్తుతం సిట్ అధికారుల బృందం ఒకవైపు దర్యాప్తులో ప్రశ్నల వర్షం పైన కురిపిస్తుంది. ప్రధానంగా ముమైత్ ఖాన్కు సంబంధించి ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాకముందుకు ముంబైలో ఆమె పర్సనల్ లైఫ్ ఏ విధంగా ఉండేది, ఆమె ఏం చేస్తూ జీవనం గడుపుతూ ఉండేది, ఎలాంటి ప్రొఫెషనల్లో ఉండేది అన్నదానికి సంబంధించిన సమాచారం రాబడుతున్నారు. అలాగే పూరి జగన్నాథ్ తోటి ఏ విధంగా పరిచయం ఏర్పడింది, అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ముమైత్ ఖాన్ ఏ విధంగా ఎంట్రీ ఇచ్చింది అంటే పూరి జగన్నాథ్ ద్వారానే ఇచ్చింది కాబట్టి పూరి జగన్నాథ్ తోటి ఏ విధంగా పరిచయం ఏర్పడింది, అలాగే చార్మి తోటి ఉన్న పరిచయం ఎంతవరకు ఉంది అన్న దానికి సంబంధించి ఒకవైపు విచారిస్తున్నారు. అలాగే వీకెండ్లో ఎక్కువగా తరుణ్కు సంబంధించిన పబ్, ఇప్పటికే విచారణలో పాల్గొన్న తరుణ్ నటుడు తరుణ్ సంబంధించినది పబ్ కావచ్చు, అలాగే నవదీప్కి ప్రస్తుతము ఉన్న పబ్ కావచ్చు, ఈ పబ్లలో ఎన్నిసార్లు వీకెండ్లలో సమయాన్ని గడిపారు అన్న దానికి సంబంధించి సమాచారాన్ని రాబడుతున్నారు. దీంతో పాటుగా గోవాలో జరిగే ప్రతి నెల జరిగే ఫెస్టివల్లో ఎక్కువగా ముమైత్ ఖాన్ హాజరవుతుంది అనేది కూడా అధికారుల వద్ద సమాచారం ఉంది. ఆమె ఎందుకు ఆ ప్రాంతానికి ఎక్కువగా వెళుతుందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే క్యాల్విన్ ఏ విధంగా ముమైత్ ఖాన్కి పరిచయం ఉంది, ఆమె ద్వారానే కెల్విన్ పూరికి పరిచయం అయ్యాడా, లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది క్యాల్విన్ని ముమైత్ ఖాన్ అన్న కోణంలో ప్రస్తుతం ఒకవైపు విచారణ కొనసాగుతుంది. అలాగే పూరి, చార్మి, ముమైత్ ఖాన్, క్యాల్విన్ ఈ నలుగురికి మధ్య ఉన్న చాటింగ్ మొత్తం కూడా అధికారుల వద్ద ఉంది. ఏ విధంగా వాళ్ళు సంభాషణ చేశారు అనేది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ముమైత్ ఖాన్ ముందు ఉంచడం జరిగింది. ముందుగా ముమైత్ ఖాన్కి సంబంధించి క్యాల్విన్కి సంబంధించిన పరిచయం ఏ విధంగా ఉంది అన్న దానికి సంబంధించి పూర్తిగా వివరాలు రాబట్టారు. ఈ విచారణలో ముమైత్ ఖాన్ చాలా స్పష్టమైన కీలకమైన సమాచారం ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో మొదటి నుండి కూడా ముమైత్ ఖాన్ చాలా కీలకమంటూ కూడా అధికారులు భావిస్తూ వచ్చారు. అందుకోసమే ఆమె ఒక ప్రైవేట్ షోలో పాల్గొన్నప్పటికీ ఆ షో నుండి ఆమెని విచారణకు పిలిపించారంటే ఆమె విచారణ ఎంత ప్రాముఖ్యత ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇందులో ఉంది. అలాగే ఆమె ఈ విచారణలో ఎలాంటి సమాచారం ఇస్తుంది, ఆ సమాచారం ఆధారంగా కూడా దర్యాప్తు మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం కూడా కనబడుతుంది. దీంతో పాటుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు కూడా చాలా వివరాలు తెలిసే అవకాశం కనబడుతుంది. క్యాల్విన్ కేవలం పూరి జగన్నాథ్, చార్మి ఇలాంటి వారితోటే పరిచయం ఉందా, లేదా ఇండస్ట్రీకి సంబంధించిన ఇతరులకు ఎవరితోటైనా లింకులు ఉన్నాయా అన్న కోణంలో ఒకవైపు పరిచయం చేస్తున్నారు. అలాగే ముమైత్ ఖాన్ క్యాల్విన్ నుండి డ్రగ్స్ తీసుకుందా, అంటే అతని నుండి ఆమె తీసుకొని తను సొంతంగా వినియోగించుకుందా, లేకపోతే ఇతరులకు ఎవరికైనా సరఫరా చేసిందా, ఈ అన్ని కోణాల్లో మొత్తం 5 కోణాల్లో ప్రస్తుతమును ఆమెను విచారిస్తున్నారు. సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత కూడా విచారణ కొనసాగే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 4 గంటల పాటు విచారించారు, మరొక 2 గంటలు కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఇక ఆమెకు సంబంధించిన శాంపిల్స్ సేకరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే నిన్న చార్మి కోర్టు నుండి ఆదేశాలు తెచ్చుకోవడం జరిగింది. ఆమె మాత్రం తన అనుమతి లేకుండా ఎలాంటి బ్లడ్ శాంపిల్స్ కానీ, హెయిర్ కానీ, గోర్లు కానీ ఏవి కూడా తీసుకోవద్దంటూ కూడా కోర్టు నుండి తెచ్చుకుంది. కాబట్టి ముమైత్ ఖాన్ అలాంటిది మాత్రం ఏమీ లేదు. కాబట్టి ఆమె విచారణ తర్వాత మరి క్లోజ్ టీమ్ని పిలిపించి ఆమె నుండి శాంపిల్స్ సేకరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కళ్యాణ్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.